రామ జన్మభూమిలో అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగే అవకాశాలే ఉన్నాయా ఈ ఈ రాబోయే తీర్పుకి సంబంధించి? ఒకసారి అంటే దాన్ని మనం ఇలా ఉంటుంది అని మనం జడ్జులకి ఏదో ఆపాదించడమో ముందే ఊహించడమో అక్కర్లేదు, బట్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? న్యాయపరంగా అండ్ రాజ్యాంగబద్ధంగా రామాలయ నిర్మాణం జరగాలని అందరూ కోరుకుంటున్న అంశం. ఇప్పుడు డెఫినెట్గా మూడు జడ్జ్మెంట్సే వస్తాయి, మూడే జడ్జ్మెంట్స్. ఒకటి, మొత్తం భూమిని అంటే డిస్ప్యూట్ ఉన్నది 2.77 ఏకర్సే, మిగతా 67 ఏకర్స్ డిస్ప్యూట్ లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్వైర్ చేసుకొని ఉన్నది. ఈ 2.77 ఏకర్స్ని మొత్తం హిందువులకి ఇవ్వడం అన్నది ఒకటి, మొత్తం ముస్లిమ్స్కి ఇవ్వడం అన్నది రెండు, సగం సగం ఇవ్వడం మూడోది. ఈ మూడే జడ్జ్మెంట్స్ వస్తాయి. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిందే కరెక్టు అని చెప్తే మూడవ సొల్యూషన్ అవుతుంది అది. లేదు, ఇది అడ్వర్స్ పొసెషన్ వీళ్ళకు ఉన్నది కాబట్టి ముస్లిమ్స్కే ఇస్తాము అని ఇచ్చినా ఇవ్వవచ్చు, అది ఛాన్సెస్ చాలా తక్కువ. మోస్ట్ ప్రాబబ్లీ మొత్తం హిందువులకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఏ ఈ మూడు సొల్యూషన్స్ ఏది వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కీలకమైంది. ఇక్కడ మనకు సగం భూమి ఇచ్చినా, పూర్తి భూమి ముస్లిమ్స్కి ఇచ్చినా భారత ప్రభుత్వం దాన్ని అక్వైర్ చేసే అధికారం ఉన్నది, ల్యాండ్ అక్విజిషన్ చేసే అధికారం ఉన్నది. ఎందుకు? అది ల్యాండ్ డిస్ప్యూట్ మాత్రమే, టైటిల్ డిస్ప్యూట్ మాత్రమే. టైటిల్ డిస్ప్యూట్లో భారతదేశం యొక్క రాజ్యాంగం, చట్టము భారత ప్రభుత్వానికి ఆ హక్కు ఇచ్చింది. సో టైటిల్కి సంబంధించి ఈ భూమిని నేను అధిక్రమించుకుంటాను, తీసుకుంటున్నాను, నీకు వేరే దగ్గర నీకు భూమి ఇస్తున్నాను లేదా దీనికి కాంపెన్సేషన్ ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళు దాన్ని సెటిల్ చేయొచ్చు. ఈ రెండు ఇష్యూస్ డెఫినెట్గా ప్రభుత్వం చేసి తీరుతుంది ఈ రెండు కేసులో. ఓకే, మూడవది మొత్తం హిందువులకే ఇచ్చారు అనుకుందాం కాసేపు. అక్కడ లిటిగెంట్స్ ఎవరు? నిర్మోహి అఖాడా, తర్వాత రామ్లల్లా, వీళ్ళిద్దరికీ లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. నిర్మోహి అఖాడాకి మనం మొత్తం అప్పజెప్తామా? ఇప్పుడు రామ్లల్లా అని ఎవరు? హిందూ మహాసభ రిప్రజెంట్ చేస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరెక్కడ కట్టాలి, ఏమని వస్తుంది? కాబట్టి మళ్ళీ దాన్ని కూడా ఒక ట్రస్ట్ క్రియేట్ చేయడము, సోమనాథ్ మందిర్లో ఎలాగైతే క్రియేట్ ఆయన చేశారో సర్దార్ పటేల్, అటువంటిది ఒకటి క్రియేట్ చేయడము, ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి. ఓకే, ఎవరికైతే ఈ అవార్డు డిగ్రీ వచ్చిందో వాళ్ళని దాంట్లో ట్రస్టీస్గా చేయొచ్చు. బహుశా నిర్మోహి అఖాడాను, తర్వాత హిందూ మహాసభ, మేబీ విహెచ్పి, మేబీ ఇంకెవరో తెలియదు, మేబీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ తెలియదు, అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. అప్పుడు నిర్మోహి అఖాడా నుంచి, రామ్లల్లా నుంచి కూడా భారత ప్రభుత్వం భూమిని అక్వైర్ చేయాలి, అక్వైర్ చేసి ట్రస్ట్కి ఇవ్వాలి. ఓకే, సో ఎలాగైనా కానీ భారత ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అనేది తప్పదు. ఇది ఫైనల్ డెసిషన్ ఏది వచ్చినా కానీ కూడా అక్కడ రామ మందిర నిర్మాణం కావాలంటే ఫైనల్ లెగ్, లాస్ట్ మైల్ మాత్రం భారత ప్రభుత్వమే చేసి తీరాలి. ఓకే, అది చేస్తుంది, ఎటువంటి షేప్లో వస్తుంది అని మాత్రం మనం వేచి చూడాలి.